హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెన్సీస్ కుకింగ్ ఆర్ట్స్ ఈరోజు నేను మీకు కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్లో మనం ఫ్రూట్ కస్టర్డ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇలా కస్టర్డ్ పౌడర్తో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కూల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో అరకప్పు పంచదార వేసుకొని దాన్ని విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎంత బాగా మెత్తగా కుదిరితే అంత బాగా స్మూత్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మనం పంచదారకి ఏ కప్పు కొలత తీసుకుంటామో అదే కప్పు కొలతతో అన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఇందులో పావు టీ స్పూను ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూను వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి మీకు కావాలంటే చాక్లెట్ ఎసెన్స్ వేసుకోవచ్చు మ్యాంగో స్ట్రాబెర్రీ అలా అన్ని ఏదైనా మీకు ఇష్టం వచ్చింది వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ ఇంకొంచెం కలర్ సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఇది మనకి స్టాక్ ఉంటుంది ఏం ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు చూసారు కదా చాలా ఈజీగా కస్టర్డ్ పౌడర్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ